రాత్రి అన్న రాత్రికి అక్కడ చేరిపోయాడు. ఈ రోజు మరి ఎల్లుంటాడు, ఇంకా ఫోన్ చేయలేదు. ఎన్ని నెలలు అమ్మా ట్రైనింగ్? ఒక్క నెల అన్న, ఒక నెల. ఓకే ఓకే. ఆల్రెడీ వీడికి అంతా వచ్చేసింది అన్న, చేసేస్తున్నాడు. వెళ్తే ఆ సర్టిఫికెట్ ఉంటే ఇంకా బాగుంటది. ఎవరైనా ఎవరు అడిగినా గమనం చెప్పడానికి, సర్టిఫికెట్ లేకుండా చేస్తే మళ్ళీ బాగోదేమో అని వాడు వెళ్ళాడు అన్నమాట. అంతే, వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. శరీరానికి కావలసిన ఆహారమునైనా తండ్రి, ఎలాగైతే తీసుకుంటున్నామో ఆత్మకు కావలసినైనా మీ జీవాహారమును, మీ మాటలు ప్రతి దినము విన్నప్పుడు ప్రభానైనా మాకు అది ఆత్మకు ఎంతో బలాన్ని ఇచ్చేది కనుక బిడ్డలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మలో ప్రభా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయమని అడుగుతున్నాయి. జీవులు మాకు ఇచ్చిన నైనా తండ్రి జోషాన్ని, కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీ మహిమేశ్వరంలో తీర్చమని అడుగుతున్నాం. మా ముందుండి నడిపిస్తున్న శాలమేగాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. ఇంకా బలమైన పని, సేవ మీరు జరిగించుకుని నాయన తండ్రి మంచి ఆరోగ్యంతో అలంకరించేయమని అడుగుతున్నాము. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. వందనాలు నాయన, నిమ్మకని బట్టి, శామకని బట్టి వందనాలు. నన్ను బట్టి, ఇంకా వచ్చిన అక్క వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ బెనిఫిట్ ప్రజలను కూడా దీవించండి. వారి స్టడీస్ లో వారికి తోడుగా ఉండండి. జ్ఞానాన్ని దయచేయండి. వారు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ లో వారికి మంచి రిజల్ట్ ఉత్తీర్ణతను దయచేయమని, వారి ప్రతి ప్రాజెక్ట్ విషయంలో కూడా తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. మరి దినాన సండే స్కూల్ మేము ప్రారంభించుకోబోతుండగా మీరే తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయం ప్రభా మా మధ్య ఉంచమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలు త్వరగా వచ్చి నాయన తండ్రి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి సహాయం చేయమని, ఎవ్వరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయమని, ఫోన్స్ ని కంప్యూటర్స్ అన్నింటినీ కూడా ప్రభా మీరు ముద్రించమని, ప్రారంభంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎండింగ్ వరకు ఉండటానికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్న యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందండి ప్రభా. స్తోత్రాలు. హోమ్వర్క్స్ చెక్కింగ్ విషయంలో కూడా మీరు మహిమను పొందండి. లెసన్ చెప్పబోతున్న వారిని కూడా నేను మీ పరిశుద్ధాత్మ అభిషేకం మెండుగా వారిపై ఉంచమని తండ్రి, ఎవరి వాళ్ళకి కూడా ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని, బిడ్డలకు అర్థమగు రీతిలో ప్రభా నైనా మీరే మాట్లాడమని అడుగుచు తండ్రి. సమస్తాన్ని కూడా మీకు ఆధారాలు చెంత పెట్టుకుంటూ సమస్త మహిమగలత ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ పిల్లలు. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఫస్ట్ లోనే ఉన్నావు, అర్థం అవుతుంది. అమ్మా ఎన్నాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. ఎగ్జామ్స్ అయినాయా? అయిపోయా. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ శామక్క. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హుషారు వచ్చేసింది సండే స్కూల్ కి, కళ్ళు వచ్చేసింది. అక్క పాట పెడుతున్నాను. పొజిషన్ లాగా వచ్చేయండి పిల్లలు. వస్తుంద సౌండ్? వస్తుంది. నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె
బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. వెరీ గుడ్ పిల్లలు, మరొకసారి చేద్దామా? మరొకసారి చేద్దాం పిల్లలు. ఓకే, మళ్ళీ అక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళని పాడమంటే పాడేస్తారు ఇప్పుడు. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. సూపర్ సూపర్ గా చేశారు కదా. మరి ఎవరు ప్లేస్ లో కాళ్ళు వచ్చేయండి. మరి ఓకే, మరి ఇప్పుడు ఏంటక్క బైబిల్ ఫ్యాక్ట్ ఎవరన్నారు చెప్పడానికి సిద్ధంగా? చూసామా, గ్రూప్ లో పెట్టమన్నావు కదా. పెట్టారా పిల్లలు నిన్న ఎవరైనా నిన్నటిది ఆన్సర్? అంటే రెండు అక్షరాలు వచ్చినాయి కదా, అర్ సింగిల్ లెటర్ తోటి ఉంటది, సింగిల్ లెటర్.
పెట్టలేదారా మీరు ఎవరు కూడా పెట్టలేదు ఇది వరకటి రోజులు అక్క ఇప్పుడు అయ్యో మళ్ళీ ఇవ్వాలా ఇంకీ ఒక రోజు ఛాన్స్ ఇద్దామా అన్నవసరం మరి సరే సరే చూద్దాం మనమే చెప్పేద్దాంలే ఆన్సర్ అయితే అయితే ఈలో మీరు పాట పాడండి పిల్లలు ఎవరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా మాకు తెలియదు అన్నారా ఎక్కడున్నావురా నువ్వు అసలు మాటలు కూడా అలాగే అది ఎలా ఎలా వచ్చేస్తుంది అంటే మాటలు కూడా ముదర ముదరైపోయాడు హీరో గారు ఇంకా హలో జాయ్ ఏమి లేటు నెట్వర్క్ ప్రాబ్లం అంట అక్క నెట్వర్క్ ప్రాబ్లం మీ ప్రాబ్లం కాదా నిద్రపోయేమనుకుంటున్నాను జాయ్ మీ డాడీ మీటింగ్ తర్వాత ఎప్పుడు ఉండాలని ప్రార్థనలో పెట్టచ్చుగా అంతే త్వరగా ఆన్ అవ్వట్లేదు పాడండి అమ్మా మీకు వస్తాయి రాసు అంటే పాడ పాడండి Very good. God bless you, Amma. Ruth and Joy. Come on, I was taking care of you. ఇందాక ఏదో చెప్పాము ఇప్పుడు ఎక్కడ గుర్తుండదు అక్క నిన్న రాలేదా మీరు ఇందాక ఏంటి అని అంటే అందుకే తెలియదు అక్క మాకు నిన్న బైబిల్లో నుంచి పెద్ద వర్డ్ ఏంటో చెప్పింది సెలీన బైబిల్ ఫ్యాక్ట్ లో నేమ్ మేము ఏం చెప్పామంటే నిన్న ఎవరిదైతే చిన్న నేమో అది మీరు చెప్పండి అని చెప్పి 24 hours టైం ఇస్తే ఇంతవరకు ఎవ్వరు చెప్పల నేను చెప్పేనా యోనా కన్నా చిన్న నేమ్ ఉంది అక్క ఏ అక్క ఏ అనేది పేరు ఉందా ఎక్కడుంది ఎవరన్నారు సోన్ ఎవరన్నారు నువ్వు సండే స్కూల్లో లేవుగా ఎందుకు చెప్పావు నేను వస్తే నీకు దెబ్బలు పడతాయి అలా ఆన్సర్ చెప్పేస్తే ఎలాగా అని అంటుంది అంతే ఆశ చెప్పల సో అని అన్నది అంతే సో అంటే
సో వాట్ అంటుంది సో వాట్ అమ్మ పిల్ల ఇప్పుడు మ్యూట్ లో పెడుతున్నావేంటి? ఓకే, మరి బ్లెస్ అక్క చెప్పేసింది. బ్యాడ్ గర్ల్. సెకండ్ కింగ్స్ చాప్టర్ 17:4. వెరీ గుడ్ నానా. ఈజిప్ట్ రాజు సో ముందు చెప్పలేదు నువ్వు వెతకుండా రాసుకొని ఉన్నది మళ్ళీ ఇంక మళ్ళీ ఎర్ర లేదు సుర్ర లేదు ఏంజల్ సూపర్ ప్రయత్నం చేశారు అక్క గొప్ప సంగతి ప్రయత్నం చేశారు అక్క మీరు నాకు వచ్చిన దొరకలేదు మరి వాళ్ళిద్దరికి చెప్పింది రిఫరెన్స్ ఇద్దరికి క్లాప్స్ ఇచ్చేయాలి పావని అక్క నువ్వే ఇవి మళ్ళీ చెప్పు సెలీనా మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి చిన్న వర్డ్ ఈజిప్ట్ రాజు పేరు విన్నారా అందరికి అర్థమైందా ఇప్పుడు చిన్న పదం ఎక్కడుందో అర్థమైందా వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ యు మరి క్లాస్ పెట్టుకోండి ఏం చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 2 lakh 3 lakh plus వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు రిఫరెన్స్ ఎవరు హెల్ప్ చేశారు ఇంకా అతని గురించి మళ్ళీ ఇంకెక్కడ కూడా రాయబడలేదు పిల్లలు ఆ ఒక్కసారే ఆ ఒక్క లెటర్ అట్లా రాశారు ఇంకంతే మళ్ళీ ఇంకెక్కడ కూడా అది రాయబడలేదు ఈజీగా మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఇప్పుడు సరేనా సో అంతే మహేర్ హస్వచ్ లాల్ నిన్నటి పేరు ఎవరు సెలీనా పేరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సరేనా ఓకే పాపరు తంజయ్ నిన్న ఒక్కరోజు అది మానేసేసరికి వేళంతా అయోమయంగా ఉంది అలాగా ఏ తింగర్మహాల్ వేసి చూస్తున్నారు లేకపోతే ఇబ్బడికి దద్దరిల్లు పోయి జాయ్ చెప్పండి మహే మహేష్ అలాల్ హస్బజ్ అనే పెద్ద పేరు అన్నమాట అది పెద్ద పేరు అర్థమైందా సో అనేది చిన్న పేరు నిన్న నేర్చుకున్నది పెద్ద పేరు చిన్న పేరు ఆ రెండు పేర్లు నేర్చుకున్నాం అన్నమాట హస్బజ్ అంతే అదే అదే పేరు ఇది చిన్న పేరేంటి సో ఓకే మీకు వచ్చేసింది కదా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే ఈరోజు కొత్త విషయం అదే నేర్చుకున్నాం కదా మనం ఓకేనా అయితే అక్క మేము రివర్స్ చెకింగ్కి వెళ్ళిపోదాం ఓకే అరుణ చీకట్లో ఉంది అరుణ అన్మ్యూట్ చేసుకో పవర్ పాయింట్ ఓకే ఎవరు చూపించా ఎంజాయ్ నువ్వు చూపించాయి వెరీ గుడ్ నానా హాయ్ అన్న దృష్టికి కనబడని సృష్టము లేదు హెబ్రీలకు రాసిన పత్రిక 4:13
సృష్టము ఏదియో లేదు నాన్న ఓకేనా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ది లార్డ్ సెలీనా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ తల్లి చూపించు ఫేస్బుక్ అక్క నిన్న లెసన్ గురించి రాసాను అక్క అండర్ జీసస్ రాసాను అక్క ఓకే వెరీ గుడ్ నాన్న భలే రాసావు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నాన్న ఫేస్బుక్ అక్క ఓ సూపర్ నాన్న ఎక్సలెంట్ భలే చేసావే వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు నాన్న పత్రిక బాగున్నారా ఎలా ఉన్నారు ఓకే నాన్న అంజెట్సన్ అవునా మీరు ఏమి ఏం పాయింట్ రాశారు అక్కడ ప్రేయర్ పాయింట్ అయ్యో వర్షాలు రాకపోతే పంటలు ఎలా పండుతాయి అమ్మా మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది వర్షాలు రావాలి కానీ చాలా మందికి షెల్టర్ లేదు కదా పూర్ ఫెలోస్ కి వాళ్ళందరికి షెల్టర్ ఇమ్మని ప్రార్థన చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న జాయ్ అంజర్సన్ జెట్సన్ ని భలే వేశారు మీరు ఓ వెరీ గుడ్ జాయ్ రూతన్ జాయ్ వావ్ అక్క తమ్ముడు అవునవును భలే వేశారు నాన్న భలే ఉంది సూపర్ సూపర్ వెరీ గుడ్ అవును ఆ విషయం దాచిపెట్టాడు కదా అవును అవును కదా అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా ఓ భలే ఉంది భలే ఉంది రైలు సూపర్ గా ఉంది ఏం రాశావు నాన్న ప్రేయర్ పాయింట్ లో వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చెప్పండి నాన్న లేదు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ
ప్రైజ్ ది లార్డ్ రుతంజయ్ సూపర్ గా చేశారు ఎక్సలెంట్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ Very good, Nana. God bless you, Ruth and Joy. Praise the Lord. Join Lily. Praise Lord. Praise Lord, Akka. Praise the Lord, Nana. Akka memory verse, Akka. Akka memory verse, Akka. Nana. Akka memory verse, Akka. Chepan, Nana. Aina, Drushtuki, Kanabadani, Shushayamu, Ledu. సృష్టము లేదు నాలుగు పదమూడు వెరీ గుడ్ ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు హెబ్రీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం పదమూడు Praise the Lord. Praise the Lord, Nana. Very good. God bless you. Praise the Lord. Pillalu, praise the Lord, Nana. Praise the Lord. Akka, mem homework cheyaledu akka. Ninna raledu kada meeru? Raledu. Memory verse nechukunnara mari? Raledu. Last lo okasari nechukondi, okay na? Group lo undi kada? Okay. నేర్చుకోండి చూసి ఓకేనా చిన్నది వెంటనే వచ్చేసి ఓకేనా గాడ్ బ్లెస్ యూ తల్లి స్టేసీ ప్రైజ్ ది లార్డ్ స్టేసీ ప్రైజ్ ది లార్డ్ అరుణ అక్క ప్రైజ్ ది లార్డ్ ఎక్కడికి వెళ్తున్నావు స్టేసీ ఇంటికి వెళ్తున్నాను అక్క ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి ఇంటికి మమ్మీ కాలేజ్ నుంచి అవునా నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళావా నేర్చుకున్నావా మరి ప్రైజ్ ది లార్డ్ ఓరెన్ అక్క హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వర్స్ చెప్తావా నాన్న నిన్న వచ్చావా నువ్వు రాలేదక్క మెమరీ వర్స్ చెప్తావా మరి నేర్చుకున్నానక్క నేర్చేసుకో త్వర త్వరగా ఓకేనా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఎవరు లేరు అయిపోయారు అందరూ అయిపోయారు కదా ఓకే మరి అయితే లెసన్ కి వెళ్ళిపోదామా తమ్ముడు ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు మ్యూట్ లో ఉంటాం అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ చూడడం ఎలా చాలా సంతోషం సో దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి చాలా చాలా మంచి పాఠాలు మంచి బైబిల్ లెసన్స్ మీరు ఎంతగానో నేర్చుకుంటూ ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా అటెండ్ అవుతూ చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరిని బట్టి అక్కను బట్టి నిర్మలక్కను బట్టి శ్యామలక్కను బట్టి పావనక్కను బట్టి అలాగే టీచర్స్ అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలు అయితే ఈరోజు మనం ఒక లెసన్ లోనికి వెళదాం ఈ లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు మరి మీ అందరూ బైబిల్స్ తీసుకొచ్చారు ఎన్నులు తీసుకొచ్చారు మరి మీరు ఒకసారి చూపిస్తే ఎస్ వెరీ గుడ్ ఎస్ గుడ్ గుడ్ చ
చాలా మంచిది. అసలు మీ అందరికి అలవాటైపోయింది బైబుల్ బుక్ పెన్ అన్ని చక్కగా నోట్ చేసుకోవడానికి అన్ని తీసుకొచ్చుకొని కూర్చోవడం మీ అందరికి చాలా అలవాటైపోయింది. చాలా చాలా థ్యాంక్స్ పిల్లలు, దేవునికి మహిమ కలిగింది కాక. అయితే పిల్లలు ఇప్పుడు నేను లెసన్ లోకి వెళ్ళడానికి ముందు మనం ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది పిల్లలు, ఆ క్వశ్చన్ తో మనం స్టార్ట్ చేద్దాం ఈ రోజు లెసన్. ఓకేనా? వెరీ గుడ్. ప్రేయర్ పొజిషన్, ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. వెరీ గుడ్. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం నాయన. చిన్నబిడ్డలతో కలిసి నాయన మీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఆనాడైతే నాయన మీరు నేను బాలుడుగా ఉన్నప్పుడు కూడా తండ్రి నాయన యాజకులతో నాయన వాదించుచు తండ్రి, వారికి తెలియని మర్మాలను కూడా మీరు తెలియజేశారు. అట్టి జ్ఞానం నాయన తండ్రి దగ్గర నుంచి పొందుకున్న మీరు ఆయన, మీ గురించిన జ్ఞానాన్ని పొందుకోవడం మాకు ఎంతో ధన్యత. అట్టి జ్ఞానాన్ని నాయన ఈ బిడ్డలకు నాయన మాకును ఇచ్చుతున్న విధానం కొరకే మీకు వందనాలు. నాయన ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్క టీచర్ని బట్టి, నాయన అక్కలను బట్టి, నాయన అలాగే పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. బిడ్డలు మంచిగా నేర్చుకుని మీ సన్నిధిలో నాయన మహిమకరంగా ఉండడానికి సహాయం చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం పిల్లలు మీకు ఒక లెసన్ లెసన్లోకి వెళ్ళడానికి ముందు ఒక క్వశ్చన్ పిల్లలు. సెలీనా జనరల్ క్వశ్చన్ అడుగుతాడు. సెలీనా, సెలీనా అంటే తెలుసునా? ఓకే సెలీనా, మనం బ్యాంకుకి వెళతాం, బ్యాంకుకి వెళతాం, బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో మనం మన మనీని కానీ లేకపోతే మన విలువైన వస్తువులు కానీ మనం అక్కడ క్రెడిట్ చేస్తాం, అంటే బ్యాంకులో మన డబ్బులు వేసుకుంటాం. మరలా మరలా నీకు అవసరమైనప్పుడు వెళ్ళి ఏం చేస్తావు సెలీనా? ఎవరైనా ఏం చేస్తారు, ఎవరు చెప్తారు? రూత్ అండ్ జాయ్ మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటావు కదా. వెరీ గుడ్. ఓకే, అంటే నువ్వు డబ్బుల్ని నువ్వు జాగ్రత్త చేసుకున్నావు కాబట్టి డబ్బులు తెచ్చుకుంటావు, అంతేనా? అంతేనా? నువ్వు మనీని స్టోర్ చేసుకున్నావు కాబట్టి అక్కడ నువ్వు మరలా మనీ తెచ్చుకుంటావు. నువ్వు వెళ్ళి అకౌంటెంట్ అంటే బ్యాంకులోకి వెళ్ళి, సార్ నేను నాకు డబ్బులు ఇవ్వండి అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులో నీ అకౌంట్లో ఏమున్నాయో ఎంత అమౌంట్ ఉందో చూసి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ అమౌంట్లో 1000 రూపీస్ ఉందనుకో, ఆ 1000 రూపీస్ లోపల నువ్వు రాసేసి రిసిప్ట్ రాసేసి నువ్వు విత్డ్రాల్ ఫామ్ రాసేసి ఇస్తే వాళ్ళు ఇస్తారు కదా. ఇదందరూ మీ అందరూ తెలుసా పిల్లలు? బ్యాంకులో మన మనీ ఉందనుకోండి, మళ్ళీ మనం ఏం చేస్తామంటే బ్యాంకులో మన మనీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విత్డ్రాల్ ఫామ్ రాసి మనం అక్కడ ఇస్తే వాళ్ళు మనకి అమౌంట్ ఎంత ఉందో చూసి ఆ లోపల మన అమౌంట్ రాస్తే ఇస్తారు, అంతేనా? మీకు తెలుసు ఇది? ఇది తెలుసు. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు మార్నింగ్ కానీ ఈ రోజు కానీ మీరు ఎవరైనా మీ ట్యాంక్ లో వాటర్ అయిపోతే వెళ్ళి మోటార్, మమ్మీ మోటార్ వాటర్ అయిపోయి మోటార్ అయ్యిందని ఎవరైనా అడిగారా? క్వశ్చన్, నా క్వశ్చన్ అర్థమైందా? మమ్మీ వాటర్ అయిపోయినాయి ట్యాంక్ లో అని ఎప్పుడన్నా ఎవరైనా అడిగారా? అడిగారా మమ్మీ వాటర్ అయిపోయిన, మమ్మీ అడిగారా? ఓకే వెరీ గుడ్. ఏమని అడిగారు? ఏమని అడిగారు? ఓకే, మమ్మీ మోటార్ అయిపోయినాయి, వాటర్ అయిపోయినాయి ట్యాంక్ లో, నువ్వు మోటార్ వెయ్యి అని అడిగావా? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వాటర్ నువ్వు దాచిపెట్టుకున్నావా? లేదు. మరి ఎలా వెయ్యమన్నావు? మోటార్ వేస్తే వాటర్ వస్తాయని ఎవరు చెప్పారు నీకు? మమ్మీ చెప్పింది అన్నా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పిల్లలు, బ్యాంకులోను మనీ సేవ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి అడిగితే నీకు మనీ మరలా ఇస్తారు. కానీ నువ్వు వాటర్ ఎప్పుడు సేవ్ చేసుకున్నావు? నీ వాటర్ సేవ్ చేసుకున్నావా? ఎవరు చేశారు నీ కోసం మనీ, సారీ వాటర్ ఎవరు ఎవరు చేశారు, స్టోర్ చేశారు? ఇప్పుడు
ఎస్ ఎస్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మనం చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈ లెసన్ లో ఈ రోజు లెసన్ చెప్పడానికి ముందు నేను మీకు చిన్న పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏంటంటే మనం దాచుకున్న దాన్ని ఏదైనా తెచ్చుకోగలుగుతాం కానీ మనకి మనం దాచుకోలేదుగా వాటర్ మనం గ్రౌండ్ లో నువ్వు దాచిపెట్టావేమైనా లేదు కానీ దేవుడు నీకు నాకు అందరికీ సరిపడా వాటర్ని దేవుడు సమకూరుస్తున్నాడు కదా అందును బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేద్దామా దేవుడు ఓకే నౌ నౌ లెసన్ లోకి వెళ్దాం పిల్లలు లెసన్ లోనికి వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు ఒకసారి ఏమైందంటే పౌలు గారు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు పౌలు గారు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటే పౌలు గారికి అక్కడ ఉన్న వారందరూ కొంతమంది విశ్వాసం ఇచ్చారు దేవుని వాక్యం మీద కొంతమంది విశ్వాసం ఇచ్చారు కొరింది సంఘానికి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది విశ్వాసం ఉంచలేదు ఏంటి విశ్వాసం ఉంచలేదు దేని మీద విశ్వాసం ఉంచలేదో మనం ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ తర్వాత పాఠంలోనికి వెళదాం పిల్లలు త్వరగా మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా కొత్త నిబంధన గ్రంథము కొరింథీయులు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథము కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను పిల్లలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు ఏమని చెప్తున్నారు పిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారంగా ఆయన తండ్రిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు ఆయన వచ్చి దేవుని చిత్త ప్రకారంగా ఆయన మూడవ దినమున లేచాడు అని లేఖనముల ప్రకారంగా దేవాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు పౌలు గారు అలాగే అక్కడ ఉన్న అపోస్తులు అందరూ పిల్లలు మీకు అర్థమవుతుంది కదా ఎవరు ప్రకటిస్తున్నారు పౌలు గారు దేవుని వాక్యాన్ని ఏం ప్రకటిస్తున్నారంటే లేఖనముల ప్రకారంగా ఇదిగోండి పిల్లలు లేఖనముల ప్రకారంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు ఆయన తండ్రి అప్పచెప్పిన పనిని ముగించారు 3.5 సంవత్సరాల దేవుని పనిని చేసి ఆయన మన కోసము మన పాపముల కోసం చనిపోయి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున లేచారు అని లేఖనాలు చెప్తున్నాయని ఆ లేఖనాలను పట్టుకుని పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా కొరింథీయుల్లో కొంతమంది కొరింథీ సంఘంలో కొంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు ఎస్ దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు యేసు ప్రభువు మన కోసం వచ్చారు మన కోసమే ఆయన శ్రమ పడ్డారు మన పాపాల కోసం ఆయన శ్రమ పడ్డారు మనం రక్షించడానికి వచ్చారని కొంతమంది నమ్మారు ఆ తర్వాత కొంతమంది అవిశ్వాసంతో ఏం చెప్తున్నారంటే అసలు చనిపోయిన ఆయన ఎక్కడ తిరిగి లేచాడు అసలు మృతుల పునరుత్థానం ఉందని ఎవరు చెప్తున్నారు మీకు అనేసి అప్పుడు వాళ్ళు అంటే పిల్లలు రేపు కూడా ఇలాంటి క్వశ్చన్ మీకు కూడా వస్తుంది మీరు విశ్వసిస్తున్నారు కదా ఆ ఏసీ గురించి మాకు చెప్పండి అని మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు మనం కూడా చెప్తాం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లలు మనకు ఆధారం ఏంటంటే మనం ఏదైనా సరే చెప్పాలంటే మనకు ఆధారం ఏంటో తెలుసా దేవుని వాక్యము చెప్పండి దేవుని వాక్యము ఈ దేవుని వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని చెప్తున్నాం పౌలు గారు అప్పుడు ఏమన్నారంటే అయ్యా దేవుని వాక్యాన్ని లేఖనాల ప్రకారంగా మేము చదివాము లేఖనాల ప్రకారంగా యేసయ్య యేసు ప్రభు గారు వచ్చారు లేఖనాల ప్రకారంగా సమస్తం జరిగింది కాబట్టి మీలో కొందరు విశ్వసించుతున్న ప్రకారంగా మేము విశ్వసించిన ప్రకారంగా దేవుడు మృతి పొంది 3వ దినమున లేచారు అయితే ఇప్పుడు మీకు దాన్ని అర్థం కావడం కోసం ఒక విషయాన్ని చెప్తాను అని పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు పిల్లలు ఏం చెప్పారో తెలుసా మనం కూడా భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు యేసు ప్రభు వారి సువార్తను చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుని సహాయంతో చెప్పాలి ఎలా చెప్పాలో చెప్తున్నాను జాగ్రత్త చూడండి అదే కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో ఏం చెప్తున్నారంటే పౌలు గారు
ముప్పై ఐదో వచనంలో ఏం చెప్తున్నారంటే, అయ్యా మీలో కొంతమంది అంటున్నారు మృతులు ఎలా లేస్తారు, మృతులు ఎలా లేస్తారు, ఒకవేళ వాళ్ళు లేచిన ఏ శరీరంతో వస్తారు. ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా పిల్లలు, మీ శరీరం ఉంది కదా, బాడీ ఉంది కదా, మనకి బాడీ ఉంది కదా. అయితే మృతులైన వారు చనిపోయిన వారు ఎలా బ్రతుకుతారు, ఒకవేళ బ్రతికితే ఏ శరీరంతో వస్తారు అని మీరు అడుగుతున్నారు కదా, అని మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను అని పౌలు గారు ఏం చెప్పారో తెలుసా పిల్లలు. ఇప్పుడు మీకు పౌలు గారు ఏం చెప్పారో మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీలో చాలా మంది ట్రీస్ మేనేజర్గా చేశారు కదా, ప్లాంటేషన్ మేనేజర్స్ చేశారు కదా, ప్లాంట్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం, రోజు వాటర్ పోయడం చేశారా, చేశారా చేయలేదా, చేశారా, చేశారు. అయితే ఇప్పుడు నేను పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. మీరు ట్రీస్ ప్లాంటేషన్ చేసినప్పుడు మొక్కను తీసుకెళ్ళి నాటారా, ఒక మొక్క రావాలంటే, ఒక మొక్క రావాలంటే దేని నుంచి వస్తుంది పిల్లలు, విత్తనాలు వేశారా, విత్తనాలు వేశారా. ఓకే, ఇప్పుడు మీరు మామిడి విత్తనం మ్యాంగో సీడ్ వేశారు అనుకో, మ్యాంగో సీడ్ వేస్తే మీకు పపాయా ట్రీ వచ్చిందా, పౌలు గారు కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళకి విప్లపరుస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇప్పుడు మీరు ఒక విత్తనాన్ని చూడండి, మీరు గోధుమ గింజ వేస్తే మీకు గోధుమ గింజ భూమిలో నాటబడిన తర్వాత అది ఏమవుతుంది, గోధుమ గింజ ఏమవుతుంది అంటే అది చనిపోతుంది. గోధుమ గింజ చనిపోయి గోధుమ గింజ ఏ విధంగా వస్తుంది, గోధుమ మొక్కలాగా వస్తుంది. అవునా, అర్థమైందా మీకు, గోధుమ గింజ భూమిలో వేసిన తర్వాత, లేకపోతే వేరే ఏదైనా గింజ భూమిలో వేసిన తర్వాత ఆ గింజ ఏమవుతుందో తెలుసా పిల్లలు, గింజ బయటకు వచ్చి కనిపించిందా, హలో జాయ్, హలో రూత్ అని కనిపించింది మీకు ఎప్పుడన్నా, మీరు లోపల వేసిన తర్వాత వచ్చి హలో జాయ్ నువ్వు నన్ను భూమిలో పెట్టావు కదా, ఇదిగో నేను పలకరించడానికి వచ్చానని కాసేపు నిన్ను వచ్చి పలకరించిందా జాయ్, లేదు. భూమిలో మనం వేసిన ఆ విత్తనం ఏమవుతుంది అంటే అది చనిపోతుంది. కానీ చనిపోయిన ఆ విత్తనానికి దేవుడు ఏమిస్తున్నాడు, జీవాన్నిస్తున్నాడు, జీవాన్నిస్తున్నాడు. ఎస్, చనిపోయిన పాతి పెట్టబడిన లేకపోతే భూమిలో పెట్టబడిన గింజకి దేవుడు ఏమిస్తున్నాడు, జీవాన్నిస్తున్నాడు. ఆ జీవాన్నిచ్చిన దేవుడు ఆ మొక్క పెరిగి పెద్దదవడానికి, భూమిలో నుంచి బయటికి రావడానికి దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. ఏ గింజ అయితే నువ్వు నాటావో ఆ గింజే మొక్కే నీకు మొలుస్తుంది, కానీ వేరే మొక్క నేను మొలవట్లేదు. కాబట్టి పౌలు గారు ఏం చెప్పాడో తెలుసా పిల్లలు, మీ దగ్గర బైబుల్ ఉంది కదా, మీరు ఓపెన్ చేయండి పిల్లలు, 1 కొరింథీయులు 15:36 ఏం చెప్తున్నాడంటే, నీవు విత్తునది చచ్చితేనే గాని, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు. అంటే మనం ఇచ్చే విత్తనము భూమిలో ఏమవ్వాలి పిల్లలు, భూమిలో ఏమవ్వాలి, చనిపోతుంది. ఎస్, భూమిలో మనం వేసిన విత్తనము చనిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు దానికి, నెక్స్ట్ చదువుదామా, నీవు విత్తు దానిని చూడగా, అంటే నీవు ఇచ్చిన విత్తనాన్ని చూడగా, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే మనం విత్తుతున్నాం పిల్లలు, ఒక్క గింజనే మనం విత్తుతున్నాం. అంటే ఒక్కటి కానివ్వండి, కొన్ని సమూహం కానివ్వండి, గింజనే మనం విత్తుతున్నాం, కానీ మొక్కను తీసుకెళ్లి విత్తట్లేదుగా పిల్లలు. అర్థమైందా మీకు, మొక్కను తీసుకెళ్లి మనం విత్తట్లేదు, గింజను మనం విత్తుతున్నాము. దేవుడు దానికి ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు, చూడండి, గింజను విత్తుతున్నాము, వట్టి గింజనే మనం విత్తుతున్నాము, కానీ పుట్టబోవు శరీరమును విత్తట్లేదు. పౌలు గారు చెప్తున్నారు పిల్లలు, అయ్యా మీరు దేవుడు యేసు ప్రభు వారు మృతుల కోసం చనిపోయి తిరిగి లేచాడు అని చెప్తుంటే మీరు కొంతమంది నమ్మట్లేదు కదా. మీకు ఒక విషయాన్ని చెప్తాను, ఇదిగో మీరు గింజలు విత్తుతున్నారు,
అది గోధుమ గింజ కానీ వేరే గింజ కానీ ఏదైనా మీరు గింజను విత్తితే ఆ గింజ ఏమవుతుంది, భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది మొలకెత్తుతుంది. దేవుడు దానికి ఏం చేస్తున్నాడు, శరీరాన్ని ఇస్తున్నాడు. దేవుడు దానికి ఏం చేస్తున్నాడు, శరీరాన్ని ఇస్తున్నాడు. ఇదిగో మనకి ఏ విధంగా శరీరం ఉందో, మనకి ఏ విధంగా శరీరం ఉందో దేవుడు కూడా విత్తనానికి రూపాంతరం అంటారు, విత్తనము ఇంకొక రూపంలో పెరిగి మనకి ఏమవుతుంది, దేవుడు దానికి శరీరాన్ని ఇవ్వడాన్ని బట్టి మొక్కగా అది బయటకు వస్తుంది. ఎస్, ట్రీ వస్తుంది, ప్లాంట్ అవుతుంది. అయితే ఇక్కడ మ్యూట్ చేసుకోవాలి. అప్పుడు పౌల్ గారు చెప్తున్నారు, ఇదిగో ఏదైతే విత్తనాన్ని విత్తుతున్నావో, ఇదిగోండి పిల్లలు, దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు. చూసారా దేవుడు ఏమిస్తున్నాడు పిల్లలు, మనం విత్తిన విత్తనానికి దేవుడు శరీరం ఇస్తున్నాడు. నీ ఇష్ట ప్రకారం కాదు పిల్లలు, దేవుని ఇష్ట ప్రకారంగా దేవుడు ఏం చేస్తున్నాడు, శరీరం నిచ్చుచున్నాడు. చూసారా పిల్లలు, దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు బోధించేటప్పుడు మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి మనం దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడే తెలియచేస్తారు మనకి. ఇక్కడ కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, అసలు మృతులు ఎలా వస్తారండి, చనిపోయిన వారు ఎలా బ్రతుకుతారు, మీరు ఏసీ చనిపోయి తిరిగి లేచాడని ఎలా చెప్తారు అనేసి, అలాగ మృతులు ఎలా బ్రతుకుతారని చెప్పినప్పుడు పౌలు గారు తీసుకున్న సందర్శము సాదృశ్యం చూసారా, పౌలు గారు తీసుకున్న మోడల్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో చూసారా, అలా విధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం కూడా ఏం చేయాలి పిల్లలు, దేవుని సహాయం తీసుకుంటే దేవుడే మనకి ఏ విధంగా మాట్లాడాలో తెలియచేస్తారు. దేవుడే మనకి ఏం చేస్తారు పిల్లలు, ఏ విధంగా మాట్లాడాలో తెలియచేస్తారు. కాబట్టి పౌలు గారు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి, మొక్క ఒక గింజ నువ్వు విత్తితే ఆ గింజ చనిపోయి అది మొలుస్తుంది కదా, అది మరలా దేవుడు తనకి శరీరాన్ని ఇస్తే ఆ శరీరాన్ని బట్టి మొలుస్తుంది కదా. నీవు గోధుమ గింజను విత్తితే గోధుమ గింజ మొలుస్తుంది, నువ్వు యాపిల్ విత్తితే యాపిల్ గింజ వస్తుంది, నువ్వు లేకపోతే బనానాది వేస్తే బనానాదే వస్తుంది. ఎలా వస్తుంది, దేవుడే తన చిత్త ప్రకారంగా దానికి ఆ విత్తనానికి ఏమిస్తున్నాడు, శరీరాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అవివేకులారా మీరు ఈ విధంగా భ్రమపడద్దు, మీరు విశ్వాసం ఉంచండి. ఏ విధంగా విశ్వాసం ఉంచాలో తెలుసా పిల్లలు, ఏ విధంగా విశ్వాసం ఉంచాలంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి అనేకులైన వారికి కనిపించారు, అక్కడ ఉన్న అపోస్తలకు కనిపించారు, పేతురికి కనిపించారు, అలాగే అక్కడ ఉన్న అనేక వందల మందికి కనిపించారు, ఒకేసారి 500 మందికి కనిపించారని అక్కడ చెప్తున్నారు పౌలు గారు చెప్తున్నారు పిల్లలు. అలాగే ఒకసారి ఏమైంది, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధి ఖాళీగా ఉందా, లేకపోతే సమాధి క్లోజ్ చేసి ఉందా, ఎవరైనా ఉన్నారా యేసుప్రభు వారి సమాధిలో, మనం విన్నాం కదా సమాధి ఖాళీగా ఉందా, సమాధి క్లోజ్ చేసి యేసుప్రభు వారు అందులోనే ఉన్నారా. యేసుప్రభు వారు ఏమయ్యారు, ఆయన మృతిని మృతిని పొంది తిరిగి లేచి ఆయన బయటికి వచ్చారు. కాబట్టి ఈనాటికి కూడా సమాధి ఎలా ఉంది, ఖాళీగా ఓపెన్ చేసి ఉంది. కాబట్టి యేసుప్రభు వారు మృతులకులో మొదటి పునరుద్ధానాన్ని పొందారు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా అలాగే పునరుద్ధానం పొందుతాం. ఎందుకో తెలుసా, అది దేవుని చిత్తం. ఏ విధంగా విత్తనం విత్తబడి అది మొలకొత్తుతుందో, ఒక రూపంలో విత్తబడిన విత్తనము ఇంకొక రూపంలో ఏ విధంగా వస్తుందో, ఈ నశించిపోయే ఈ క్షయమైపోయే ఈ శరీరంతో విత్తబడిన మనము ఆత్మీయ శరీరంతో లేస్తాము. కాబట్టి మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి అని పౌలు గారు అక్కడ ఉన్న వారందరికీ హెచ్చరించారు. మీకు లెసన్ అర్థమైంది పిల్లలు, లెసన్ అర్థమైంది, మా మ్యూట్ చేసుకోవాలి. సో ఏంటి మనకు అర్థమైంది అంటే, ఒక రూపంలో ఉన్నబడి విత్తబడింది ఇంకొక రూపంలోకి ఎలా మలుస్తుందో, ఈ క్షయమైన శరీరం కలిగిన ఈ క్షయమైన అంటే ఈ నశించిపోయే శరీరం ఉన్న మనము విత్తనములాగా మనం నశించిపోయినా రాతి పెట్టబడిన
దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇంకొక రూపంలో ఆయన లేపుతారు కాబట్టి మనము క్షయమైన శరీరము మృతి పొందిన మనం అక్షయమైన శరీరంతో మనము మృతిని గెలుస్తాము యేసు ప్రభువారు గెలిచారు కాబట్టి మృతిని గెలిచి తిరిగి లేచారు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాము ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని యేసు ప్రభువారు క్వశ్చన్ చేశారు కాబట్టి యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచారు కాబట్టి మనం కూడా అలాగే లేగిస్తాము అని పౌలు గారు చెప్పారు కాబట్టి మనం కూడా ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు భవిష్యత్తులో దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పాలి అంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు ఈ విత్తనాన్ని గురించి ఏ విధంగా సాదృశ్యాన్ని తీసుకున్నారో మోడల్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారో మనం కూడా ఆ విధంగా దేవుని సహాయంతో మనం సువార్త చేయాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైందా పిల్లలు? సువార్త చేసేటప్పుడు మనకి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి, దేవుని తలంపులు కావాలి. పౌలు గారు ఆ విధంగానే దేవుని తలంపులతో ఆయన తీసుకునేది ఏంటి? విత్తనం. సో విత్తనం ఏ విధంగా మొలుస్తుందో, ఆ శరీరం ఏ విధంగా, ఆ రూపం ఏ విధంగా మారుతుందో, ఏ విధంగా సాదృశ్యంగా తీసుకున్నారో మనం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం కూడా ఆ విధంగా సాదృశ్యంగా తీసుకోవాలి. సరే పిల్లలు, ఇప్పుడు మీకు మెమరీ వర్స్ చెప్తున్నాను. పిల్లలు మెమరీ వర్స్ జ్ఞాపకం చేసుకుందాం. నేను మెమరీ వర్స్ చెప్పిన తర్వాత మీకు లెసన్ లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాను. లూకాసు వార్త 24:5 లూకాసు వార్త 24:5 ఏముందో చెప్పన పిల్లలు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరూ చెప్తారా పిల్లలు? నాతో పాటు కలిసి చెప్తారా? మీరు మ్యూట్లోనే ఉండి చెప్పండి, మ్యూట్లోనే ఉండి చెప్పండి. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? దేవునితో ప్రశ్నిస్తున్నారన్నమాట. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మనిషి రూపంలో వచ్చి చనిపోయారు, కానీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన ఆయన లేచారు. క్షయమైన శరీరంతో చనిపోయిన యేసు ప్రభువారు అక్షయుడై తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉంటాం పిల్లలు, ఓకేనా? మనం దేవుని యందు విశ్వాసం కలిగి మనం చనిపోయినా, మనము ఈ శరీరంతో చనిపోయినా ఆత్మీయ శరీరంతో మనం లేస్తామని పౌలు గారు విత్తనాన్ని గురించి చెప్పారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం పిల్లలు. ఓకే, ఇప్పుడు అక్క నా వాయిస్ వినిపిస్తుంది అక్క? బ్రేక్ వచ్చింది తమ్ముడు, ఇప్పుడు చెప్పండి. ఓకే అక్క. అద్వితి అమ్మా, వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. జాయిన్ లిల్లీ, జాయిన్ వెల్కమ్మా. ఇప్పుడు విత్తనాన్ని విత్తినప్పుడు విత్తనం బయటకు వచ్చిందా లేకపోతే ఏం బయటకు వచ్చింది? జాయ్ చనిపోయి దేవుడు దాని శరీరం ఇచ్చిన శరీరం బయటకు వస్తుంది. అంటే విత్తనం బయటకు వచ్చిందా లేకపోతే విత్తనము మారి ఇంకొక రూపంలో బయటకు వచ్చిందా అన్నాను? విత్తనం మారి ఇంకో రూపంలో బయటకు వస్తుంది. ఏ రూపంలో బయటకు వచ్చింది? మొక్క రూపంలో బయటకు వస్తుంది. వెరీ గుడ్. జోయల్ ఏం జోయల్? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఓకే ప్రైజ్ లార్డ్. ఓకే జోయల్, ఇప్పుడు
యేసుప్రభు వారు చనిపోయి మూడు దినములు మూడో దినమున సమాధిని తిరిగి లేచిన తర్వాత సమాధిలో ఎవరైనా ఉన్నారా? సమాధి ఖాళీగా ఉన్నదా? సమాధి యేసుప్రభు వారితోనే ఉందా ఇంకా? Yes. Next question. Next question. ఎవరు చెప్తారు? రూత్ రూత్ ఎస్ రూత్ రూత్ ఎస్ ఫైనల్ ఫైనల్ క్వశ్చన్. ఐ నో యు విల్ ఆన్సర్ మీ రూత్. ఇప్పుడు మనము నాటిన విత్తనానికి శరీరాన్ని ఎవరిస్తున్నారు? వెరీ గుడ్. నీవు బ్యాంక్ లో మనీ దాచిపెట్టుకుని వెళితే నీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, కానీ యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచి మోటార్ వేసినా వాటర్ వస్తాయి, లేకపోతే నువ్వు ఇంకోటి వేసినా పని చేస్తాయి. ఎలాగా? దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు అడిగినట్టు కదూ. ఎస్ ఎస్ ఎక్సలెంట్. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్ గా పిల్లలు, ఈరోజు మన లెసన్ లోని మెయిన్ భాగం ఏంటంటే, ఎవరి ముందైనా మనం సువార్త చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలని మనకి తెలియనప్పుడు మనకి కేవలం మనం ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడే మనకు అన్ని తెలియచేస్తారు. ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మనం స్పందించాలో తెలియచేస్తారు. కాబట్టి పౌలు గారికి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగున్నారు. ఆ విధంగా మనకు కూడా దేవుని పరిచర్య చేద్దాం, దేవుని మీద ఆధారపడతాం. ఓకేనా పిల్లలు? చివరిగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ పొజిషన్ అమ్మా. ఎస్ ప్రేయర్ పొజిషన్ 1 2 3. ఎస్ పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు తండ్రి. నిజమే నాయన, కొరింది సంఘంలో ఉన్న కొందరైతే నాయన మృతుల పునర్ధానం గురించి తండ్రి నాయన పౌలు గారిని క్వశ్చన్ చేసినప్పుడు తండ్రి పౌలు గారు ఏ విధంగా ఆన్సర్ చేశారో తండ్రి అటు విధంగా నాయన మేము కూడా మీ సువార్తను నాయన పరిచర్య చేసేటప్పుడు నాయన పరిచయం చేసేటప్పుడు మా పక్కనే ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, మా స్నేహితులకు నాయన, మా బంధువులకు పరిచయం చేసేటప్పుడు మేము ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నాయన మేము నాయన తలంచాలో మీరు మాకు తెలియచేయండి. పౌలు గారికి మీరు ఇచ్చిన నాయన మంచి జ్ఞానాన్ని బట్టి నాయన విత్తనము నాయన ఒక రూపంలో విత్తబడి అది నాయన భూమిలో పాతి పెట్టబడిన తర్వాత చనిపోయి దేవుడు తన చిత్త ప్రకారంగా ఇచ్చిన శరీరాన్ని తీసుకుని మరలా ఏ విధంగా బ్రతుకుతుందో నాయన మేము కూడా క్షయమైన ఈ శరీరాన్ని వదిలిపెట్టి నాయన ఆత్మీయమైన శరీరాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నా నాయన ఆత్మీయ శరీరంలో నాయన అక్షయమైన శరీరంలో నాయన మేము కూడా మార్పు చెందబోచుండగా తండ్రి నాయన బిడ్డలో ఈ మాటలు నాయన నిలిచి ఉండడానికి వాటి ప్రకారంగా నాయన వారు నాయన అనేకులకు నాయన మీ పరిచయం మిమ్మల్ని పరిచయం చేయడానికి వారికి మంచి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాయన అక్కలను బట్టి, పాస్టర్ గారిని బట్టి, టీచర్స్ ప్రతి ఒక్కరిని బట్టి మీ నామానికి మహిమ తెలుస్తున్నాం. బిడ్డలందరూ నాయన పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటున్న మంచి నాయన మీ జీవమైన జీవకరమైన నాయన మాటలను బట్టి, పాఠాలను బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power and glory forever and ever. Amen. ఇద్దరు కలిసి చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నేడవండి, మనల్ని అందరినీ సంరక్షించును కాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. రేపు కూడా వచ్చేయండి సండే, ఓకేనా? రేపు వస్తారా అందరు? సండే కదా. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఏం చేయాలి తెలియనా అద్వితి అండ్ ఫ్రెండ్స్.
నువ్వు రోజు వస్తున్నావు కదా, ఏం పర్లేదు, రేపు రాకపోయినా ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు, ఎంజాయ్. జాయిల్ ఏం చేస్తాను, ఇస్తారు ఇస్తారు, గ్రూప్ లో పెడతారు. నేను గ్రూప్ లో పెడతానమ్మా. బాయ్ రూత్ అండ్ జాయ్. Bye bye. Bye akka. Bye. Bye bye. Okay. Grishma, Kyati unnaru inga. Grishma, Kyati, bye. Grishma, Kyati. నేనేమో చెప్పాను. ఇంకెవరు? ప్రశాంతి గారు ఉన్నారు. ప్రశాంతి గారు ప్రయత్నిస్తున్నాడు, తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు. ఎలా ఉంది తమ్ముడు సునీత? అక్క పర్లేదు అక్క, కొంచెం నీరసంగా ఉంటుంది అక్క. మొన్న జలుబు చేసి మళ్ళా నీరసం అయిపోయింది. ఫీవర్స్ వచ్చి కొంచెం కంట్రోల్ అయింది, మరలా ఇప్పుడు కొంచెం జలుబు చేస్తేనే డల్ అయిపోయే స్థితి. అసలే ఇంకా డల్ అయిపోయింది. అదే నిన్న చెప్పాడు జాయ్, ప్రార్థన చేసాము. మరలా ఎప్పుడుంది ఈ మంత్ లో మీది? నాది యాక్చువల్ గా 9th నాది. 19th, 9th. ఇబ్బంది అయితే మేము చూసేస్తాము. నెక్స్ట్ మంత్ కూడా ఏమంటారా మీ ఇద్దరికి? అదే కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇంకా ఆపేద్దాము అనేది. బేస్తాడండి ప్రశాంతి గారు. ఓకే, అయితే మరి రేపు మూవీయే కదా, రాజకమల్కి ఇచ్చామా సండే? ఓకే, తను వస్తుందో రాదో ఇంకేం మళ్ళా కన్ఫర్మ్ చేసుకోలేదు. సరే నేను ఈరోజు ఒక మెసేజ్ పెడతాను తనకి, తను ఓకే అయితే ఓకే, లేదంటే మనం ఫిల్మ్ ఒకటి రెడీ చేసేసుకొని మూవీ వేసేద్దాం రేపు. ఇంకా రేపు సాయంత్రం నిమ్మకు ఉంటుంది అనుకుంటున్నా, నేను మళ్ళీ ఊరెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను లేని పక్షంలో ఇప్పుడు ప్రజ్వల వచ్చింది కదా, ప్రజలతో మాట్లాడి ఒకవేళ మూవీ కావాలనుకుంటే తంది చేపిస్తాను. మీ ఇంట్లో ఉంటే ఇంకా గొడవ లేదు. తమ్ముడు మీరు ఇంట్లోనేనా సండే ఉంటారా? ఇంట్లో అదే ఒకవేళ రేపు ఎట్టి పరిస్థితుల్లో కుదరకపోతే రేపు మీరు హోస్ట్ తీసుకొని చేద్దరు కానీ అన్నకి చెప్తా, అంటే నేను ఉంటాను లేను డౌట్ కొంచెం. ఇప్పుడు ప్రజ్వలకి మిన్నెట్కి డెన్నెట్కి అవ్వక నేను చేస్తున్నాను. రేపు సండే కదా, కొంచెం మాడబడిచే వాళ్ళ ఇంటికి వెళ్దామని పెద్దబాబు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఒకసారి కనిపించేసేద్దాం అనుకుంటే బయలుదేరదాం అనుకుంటున్నాము చర్చ్ అయినాక. ఈవినింగ్ ఇంకా వెళ్ళిన తర్వాత వదలరు వాళ్ళు ఎలాగో. అదే ఇన్ కేస్ అవసరమైతే కనుక మీరు హోస్ట్ తీసుకొని చెప్పండి. రేపు ఒక్కరోజు మళ్ళా మండే నుంచి నేను కంటిన్యూ అయిపోతాను. ఓకే, అయితే అయితే రేపటి ఇది లేదు, తర్వాత రాజీ అనుకుంటా.
రాజ్ కమల్ తర్వాత రాజీ అనుకుంటా. రాజీ నిన్న ఫోన్ లో రివ్యూ చెప్పింది, అంటే నేను ఇక్కడ తొందరగా అయిపోయింది కదా, తను వచ్చేసరికి అయిపోయింది, ఫోన్ చేసింది, సరే అయిపోయింది, మాట్లాడింది తను. సరే అయితే ప్రార్థన చేసుకుంది వాళ్ళ తమ్ముడు. రికార్డింగ్ రికార్డింగ్ వావ్.